Abbo, inta pedda build up ichindi body bannuka. Baadhyata telisina manishi kada. Naa level ki ide kura. Adevit nanna, candles teesestunnav. Repu current vallu vachi billu kattaledani fuse teeseste veliginchukochu kadamma. Adi kada nanna, deepalu arpali kada. Deepalu arpi cheekatini techukunedi chachin rojamma. Puttin rojante deepalu veliginchi velugunu techukovali. Cake dikkaledu gaani sabha samratla speech lokati. Mare. Nana, jarang wacana di kuda full ban bertar. Nubi emas sweet kotlo sampul bentar bertar. Tata wajan ma, putih aman itu dari cacat tuh. Bahagia di vincio, thanks. Hey, Chandra. Tiskom. Hey, Nana, enda. Tiskom. Itu ne paruh. Ini nih ikut. ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి. పేదరికంతో నేను నడిపిస్తుంటే రామతో నువ్వు నడిపిస్తున్నావు. ఎలా నవ్వగలను భాగ్యం. ఎలా నవ్వగలను. టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి? ఇందిరా పార్క్. ఆ నువ్వు? లుంబిని పార్క్. ఇదిగో టికెట్ సార్. నాకు వద్దండి. మొహోటమా? స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటలు ఎక్కడ బుక్ చేస్తారు? నిన్న? నిన్ను. పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి? పాస్ ఉందా? అమ్మక ముందు చెప్పొచ్చుగా. రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలండి. నీ ఏ టికెట్ తీసుకోవాలి? రెండు ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. 500 చిల్లర ఉండదండి. నేను మీకు అంత చిల్లర వేదవలా కనిపిస్తున్నానా? తీ. నీ దగ్గర చిల్లర ఉంటే అయ్యా. అందరూ నీ ఇంకే చూస్తున్నారు. పైకి సర్దుకో. చూస్తే చూడండి. వాళ్ళ పాప నాలే పోతారు. వాళ్ళు పోరు, వాళ్ళ తూపులకి నేనే పోతాను. మీరు చూడు, పక్కన చూడు. కర్మండి కర్మ. సర్లే చెల్లరి చెల్లరి చెల్లరి. ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాలి? దోవండి. ఏంటి దోవండి? మా ఆవిడ కూడా దోవండి. అసలు ఉంగరాలు దుట్టు సరిగ్గా దోవండి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. దోవండి. దుబేర్గా. దూవేరు కంటే ఎట్లా వెళ్ళదు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు? మళ్ళీ దువ్వంటావు. అవునండి దువ్వండి. ఓర్ నీ అబ్బా, అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. దువ్వండి. తడుగు మీద ఉంటుందే దువ్వ. ఓరి నీ ఊరు దువ్వ. ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్ళదు. యా ఏంటి? ఇది సిటీ బస్సు. సిటీ బస్ అయితే వెళ్దాం. వెళ్ళదు. ఇక మన ముఖం ముందే చెప్పచ్చు కదా. నువ్వు రా, వెళ్ళండి. నువ్వు చెడా, నువ్వు చెడా, నువ్వు రా. తప్పకుండా తప్పకుండా ఆడగలుగుతారు. పక్క తప్పకుండా. మెల్లగా దిగు. అసలు నీకు నరం లెక్క చోటి బస్సుకొద్దంటే ఏమో. రైలుకి వెళ్తున్నాడు. ఏమండి కాస్త పక్కకి జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. చా, ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం. వేరే బస్ ఎక్క. లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి. బుద్ధి లేదా నీకు? అసలే చోట్లేదంటే ఎలా ఎక్కుతావు? చోటు వద్దు, సీటు ఉంది. ఇదిగో స్టోరీ చెప్పొద్దు, వెళ్ళి సైడ్ బస్ ఎక్కు. సారీ, నేను ఈ బస్సే ఎక్కాలి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు. ఏంటా బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటంటే, అసలు నేను ఎవరనుకుంటున్నారు? బియ్యం గారు బియ్యం బా. ఏమండి ఆయన ఎక్కడే ఉండే, ఈ బస్సుకు డ్రైవర్ ఆయనే. డ్రైవరా? అవును. అవతల డోర్ లాక్ అయింది. తప్పకండి, జరగండి జరగండి. ఇతను డ్రైవరా? గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చలేడు, సరిగ్గా నడపగలడా? హలో మాస్టర్, ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన. ఈ బస్సు ఒక లెక్క. రైట్ రైట్. జీతం తీసుకున్నారు గురుగారు? ఓ తీసుకున్నారా? ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా. కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు, కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానీ. రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపి. అదే మాట అండి, ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నానంటే అంతా మీ చలవే. మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు. మీరు సంతోషంగా ఉండండి చాలు, వస్తానండి. గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మ మనసు ఉంది, గుడిసా. జీతాలు వచ్చినట్టున్నాయి, రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణా నగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. చా, నేను ఇంకా డాలర్లు తీసుకుంటా అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ పది పడేయండి. నీ అబ్బ, $10 అంటే ₹400. అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని నలభై పడేయండి. ₹40? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ ₹40 వచ్చేయడానికి? ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? ₹10 ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి, ₹10 ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా? ఏంటి తొక్కేది ప్యాడా? ₹10 ఇస్తావా? వెళ్ళి వెళ్ళవా? వెళ్తాం. మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా, ఎక్కుదాం అనుకున్నాం. Thank you.
ఏంటి నాయనకలు పెడతావు? ఆ నువ్వు పెద్ద హృతిక్ రోషణం అని ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచున్నా వెళ్తావు కానీ రేటు పెంచనంటావు. సరే 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 కొత్త రా. 11:39 ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, 12 ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37? కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్త. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కువ. అబ్బా ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. ఓకే థ్యాంక్స్, వస్తా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు? డబ్బులు దేనికి బాబు? రిక్షా ఎక్కి డబ్బులు దేనికి అంటావా? ఎక్కి కాదు దిగి దేనికి అంటున్నాను? తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్ను? కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగి తండ్రే? కాదు. మరి ఈడెవడు? తెలీదు. అమ్మా చూసావంటే ఇది నా పెళ్ళం అంటే? కాదు. కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా తొక్కించేవాడు కొడుకు అంటే? కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు ఒకటైపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా? ఎప్పుడు మన నలుగురం ఒకటే. సరేగానే ఈ నెల ఎవరెవరు సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700. అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా? తిండి రిచ్చాల తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు, నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 ఇళ్ళు నా ఖాతాలో సేరాయి. అంటే టోటల్ గా 12 ఇళ్ళు అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు? ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరే పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు కానీ మరో 16 ఇళ్ళు 8 ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి కానీ నువ్వు పని మానేసి ఇంట్లో కూకవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురం సంపాదిస్తున్నాగా. ఓరి ఎర్రి నాగన్నా, కాలు సెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది, ఆ రెండు పోయినప్పుడు ఎలాగో రిటైర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు. ఏమైందిరా చెయ్యి తొక్కేసావు? అయ్యయ్యో చూసావా, ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముదిరే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళుతూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీద చెయ్యేసా లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం బుధం మీద. నువ్వు ఎలాగే నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు, నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి ఒకటి కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్యా రాహుకాలం రాకుండా కుడికాలు పెట్టేశాను. తగులడ్డాడు, అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాల 6000 అప్పు చేశాను, 6 ఏళ్ళుగా తగులుకున్నాడు. అకాయ్ టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట? పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తాను. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పలసగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ ఇచ్చాను. పార్వతి ఇవమ్మీ, ఓ 100 గ్రాముల రవ్వ కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే దొడ్డిదాన్ని వెళ్ళు, ఏం అక్కర్లేదు. వాడేమన్నా కలెక్టరా మినిస్టరా? మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం? వీధి గుమ్మ నుంచో వెళ్ళు. రండి కూర్చోండి. థాంక్స్ అండి. మీ బాబులీడా ఉన్నాడు? నాన్నా శ్రీను. ఏంటి మమ్మీ? రే ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాల్ తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో.
మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి, అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళేందన్నని, ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను. వాడికో ముద్దు నాకో ముద్దా పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాగా అదేం పేరండి? ఎంత మాట్లాడారండి, చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభా పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభా రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి, పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు? అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానివ్వకండి. గిరీశం గారు నాన్న. నువ్వంటాయా గిరీశో, నీకోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను? మీరు 3000, మీ అబ్బాయి 6000 ఇచ్చేస్తారా? లేదు, ఇంకో 400 ఇస్తే చస్తే ఇవ్వను. సరే, నీ బ్యాడ్ టైమ్, ఇస్తే 10 రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా. 10 రూపాయలు వడ్డీయా? సరే, పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు. ఇందా థ్యాంక్స్. ఒరే కిరణ్, మనవడా. అబ్బి, నాకెందుకండి? మ్యాగజైన్స్ కొనుక్కో. పిలిచావు తాతయ్య? ఇదిగోరా, ఇందా 200 అడిగావుగా. థ్యాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి, ఏయ్ నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పంచుస్కా అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే.